కొత్త జోష్ చేరికపై దృష్టి తెలంగాణలో రాజకీయం మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కర్ణాటక ఫలితాల తర్వాత ఇక్కడ పెను మార్పు మొదలైంది కాంగ్రెస్ కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించడంతో రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది అధికార బీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొనే పార్టీ బీజేపీనా లేక కాంగ్రెస్ పార్టీనా అన్న దానిపై చర్చలు విశ్లేషణలు జోరందుకున్నాయి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవాలని తలంపుతో భేషజాలను పక్కన పెట్టి పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం దానికి తగ్గట్టు సామాజిక వర్గ సమీకరణాలు ప్రభావితం చేసే చర్యలు ప్రారంభించడంతో ఇది ఫలితం ఇచ్చినట్లే కనిపిస్తోంది మరీ ముఖ్యంగా పార్టీని వీడిపోయిన ముఖ్య నేతలు ఘర్ వాపు ద్వారా వెనక్కి పిలవాలన్న రేవంత్ ప్రయత్నం పార్టీలోని ఆయన వ్యతిరేకులను సైతం ఆలోచింపజేసింది రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్న నేతలు సైతం మారిన రేవంత్ వ్యవహార శైలిని మాటల సరళిని ప్రశంసిస్తున్నారు కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అదంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగుతుందని చాలా మంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు కర్ణాటక తరహా వ్యూహాలకు పదును పెట్టి పార్టీని వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి రప్పించడం ఉన్న నాయకులకు పార్టీ వ్యవహారాలలో సముచిత స్థానం ఇవ్వడం ఎన్నికల ప్రణాళికకు తదితర కార్యక్రమాల అమలుకు కమిటీలు వేసి క్షేత్రస్థాయి నుంచి శ్రేణులను బలోపేతం చేయడమే కాకుండా కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరపడం అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నాయకుల చేరికపై దృష్టి సారించడం లాంటి పదునైన వ్యూహాలతో కాంగ్రెస్ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోందని చెప్పాలి అధికార పార్టీ నుంచి బహిష్కరించిన నాయకుల చేరిక దాదాపు ఖాయమైన నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త జోషి వచ్చింది ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తూ నాయకుల సమన్వయ బాధ్యతలు చేరికలపైన దృష్టి సారించారు అలాగే మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం అనే కొత్త వ్యూహం పార్టీ శ్రేణుల అలాగే మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం అనే కొత్త వ్యూహం పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని తెస్తోంది ఇవన్నీ చూస్తే పార్టీ కర్ణాటక తీరులో బలపడ్డానికి సన్నద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో తెలంగాణలో పురుడు పోసుకున్న పార్టీలు కాంగ్రెస్ల విలీనం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఈ పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ప్రభావాన్ని చూపకపోయినా ఓట్లను చీల్చే ప్రమాదం లేకపోలేదు ఇన్నాళ్ళగా బీఆర్ఎస్ ను అంటకాగిన పార్టీలు ఈసారి వ్యూహాన్ని మార్చి ఒంటరిగా బరిలోకి దిగి రానున్న కాలంలో కీలకంగా మారాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి సీట్లను ఆశించకుండా మద్దతు ప్రకటిస్తున్నాయి వామపక్షాలు గతంలో మాదిరిగా ప్రభావాన్ని చూపలేక రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నాయి మరోవైపు రెండో స్థానం కోసం మాత్రమే రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయని మొదటి స్థానం మాత్రం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదని అధికార పార్టీ గ్రహించాలి